శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతులందరికీ కూడా మరొకసారి స్వాగతం సప్త చిరంజీవులు అన్న ఈ శీర్షికలో మనం అశ్వద్ధామ బలి విభీషణుడు కృపాచార్యుడు ఇప్పుడు పరశురాముడి గురించి చెప్పుకుంటున్నాం నిన్న పరశురాముడి జననం గురించి చెప్పుకున్నాం ఆయన ఏ ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ మనకి గోచరిచ్చారు భాగవతంలో ఏ ఎక్కడ కనబడ్డారు మహాభారతంలో ఎక్కడ కనబడ్డారు అని చెప్పుకుంటూ ధర్మరాజుకి ఒక ముని పొంగౌడు చెప్తున్న కథని తెలుసుకుంటూ మనం వస్తున్నాం కదా అందులో జమదగ్ని మహర్షి తన పుత్రులకి తల్లిని వధించమని ఆజ్ఞాపించగా నలుగురును మేము ఆ పని చేయమని చెప్తే కనిష్ఠుడైన ఈ పరశురాముడిని ఆజ్ఞాపించాడు జమదగ్ని అప్పుడు పరశురాముడు తండ్రి ఆజ్ఞ పాలించాడా లేదా అంటూ మనం కథని ఆపుకున్నాం మరి తండ్రి ఆజ్ఞని వినగానే పరశురాముడు పరశువుతోటి తల్లి శిరస్సును ఛేదించేశాడు దాంతోటి జమదగ్ని చాలా ప్రసన్నుడైపోయి నాయన పరశురామ నువ్వు నా ఆజ్ఞపై అతి దుష్కరమైన మాతృవధ కార్యక్రమాన్ని చేశావు నేను నీ ఎడల చాలా ప్రసన్నుడయ్యాను నువ్వు ఎన్ని వరాలు కోరుకుంటే అన్ని వరాలు నీకు ఇస్తానన్నట్ట ఆ మాటలు విన్న పరశురాముడు తండ్రిని ఈ విధంగా వరాలు కోరాడు నా తల్లిని జీవించేట్టుగా చేయండి నేను ఆమెను వధించినట్లు ఆవిడికి స్మృతి రాకుండా చేయండి మాతృవధ పాతకం మాతృవధ పాతకం నాకు అంటకుండా ఉండేట్టుగా చేయండి అలాగే నా నలుగురు అన్నయ్యలు మళ్ళీ పూర్వంలాగా ఉండేట్టుగా చేయండి యుద్ధంలో నన్ను ఎదిరించగల వీరులు లేకుండా ఉండేట్టుగా నాకు దీర్ఘాయువును కలిగేట్టుగా వరాలు ప్రసాదించండి అంటూ తండ్రి జమదగ్ని కోరాడు ఆయన ప్రసన్నుడైన ఆయన ఈ వరాలన్నింటినీ కూడా ప్రసాదించాడు ఇలా ఉండగా ఒకనాడు జమదగ్ని కుమారులందరూ అడవికి వెళ్ళినప్పుడు అనూపదేశాధిపతి అగు కార్త జమదగ్ని మహర్షి ఆశ్రమానికి రాగా రేణుకాదేవి అర్ఘ్యపాద్యాలు సత్కరించి పూజించింది యుద్ధోన్మత్తుడుగా ఆ రాజు ఆవిడ చేసిన పూజలకు ఇష్టపడక ఆశ్రమాన్ని చిన్నా భిన్నం ఉనర్చి అక్కడ ఆక్రోషిస్తున్న హోమదేవుని యొక్క దూడను బలవంతంగా లాగి తీసుకెళ్ళిపోతున్నాడు ఆశ్రమ వృక్షాలన్నీ విరిచి కోలుదూశాడు తర్వాత కొంతసేపటికి వచ్చిన పరశురాముడికి జమదగ్ని మహాముని జరిగిన విషయం అంతా తెలిపాడు పరశురాముడు అది విని ఏడుస్తూ ఉన్న ఆ హోమదేవుని చూసి మిక్కిలి కోపగించట పరశురాముడు మహామహిమాన్వితమైన సముదండ కోదండాన్ని చేతపట్టుకుని కార్తవీర్యుణ్ణి రాజధానికి వెళ్ళి అతనిపై పరాక్రమించాడు పరశురాముడు వింటి నారి బాణాలకి సంధించి పరంపరగా ప్రయోగిస్తూ అతని సహస్ర బాహుహుల్ని మరియు కంఠాన్ని ఛేదించేశాడు తండ్రి వదచేత దుఃఖితులైన కార్తవీర్యార్జుని పుత్రులు పగ సాధింపుతోటి పరశురాముడు లేని సమయంలో ఆశ్రమంలోకి దూరి ఒంటరిగా ఉన్న జమదగ్ని ముని ఆర్తనాదాలను లెక్క చేయకుండా ఆయన్ని హతమార్చారు ఆశ్రమ నిత్యాగ్నిహోత్రానికి కావలసిన సమితలను అడవి నుంచి తీసుకురావడానికి వెళ్ళిన పరశురాముడు ఇంటికి వచ్చి తండ్రి శరీరం ఎదుట శోకవిహల్బమైన హృదయ విధారకంగా ఏడుస్తున్న తల్లిని చూసి జరిగిన వృత్తాంతానంతా గ్రహించాడు మిక్కిలి దుఃఖించి తండ్రి ఘోరమైన అపకారం చేసిన దుష్టాత్ములకు కలలోనైనా ప్రతీకారం తలపెట్టి ఎరగని నీ వంటి కరుణామూర్తిపై కత్తి ఎత్తినందుకు సాహసించిన ఈ హైహవ వంశానికి చెందిన వీరందరినీ కూడాను నేను వధిస్తాను అంటూ శపథం చేశాడు నాతో యుద్ధానికి రాలేక ఆశ్రమానికి వచ్చి ఏ పాపము తెలియని నిన్ను వన్యమృగాన్నిలాగా చుట్టుముట్టి హతమార్చిన ఈ హైహవర్లతో పాటు రాజధర్మాన్ని కోల్పోయిన నీచ క్షత్రియులందరినీ కూడాను ఊచకోత కోసి ధాత్రిని నిక్షత్రియము నిక్షత్రియం గావిస్తాను అని ప్రతిజ్ఞ చేసేశాడు చాలా ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు ఆయన తండ్రికి నిర్వర్తింపవలసిన అంత్య విధులన్నింటినీ నెరవేర్చి గార్హ్యస్థాగ్ని హోత్రం నుంచి జలతాష్టాన్ని తీసి చితికి నిప్పంటించాడు ప్రేత కార్యాలన్నీ ముగిసిన తర్వాత పరశువుని చేతిలో ధరించి తొలత కార్తవీర్యార్జుని పుత్రులందరినీ సంహరించేశాడు వారికి సహాయంగా వచ్చిన క్షత్రువుల్ని కూడా సంహరించాడు త్రిహ సప్తకృత్వ పృథ్వీం కృత్వా నిక్షత్రియం ప్రభు సమంత పంచకే పంచచకార రురుదిరహాన్ అన్నారు అంటే తర్వాత ఇరవై ఒక్క పర్యాయాలు భూమండలం అంతా ప్రదక్షిణ చేసి సర్వక్షత్రియన్ను సంహరించి వారి నెత్తుటితోటి సమంతక పంచక క్షేత్రాల్లో ఐదు మడుగులు నిర్మించాడు ఆయన ఆ నెత్తుటి మడుగుల్లో పరశురాముడు భృగువంశోత్పన్నులకు తన పితృలకు సమంతక పంచకంలో తర్పణాలు ఆచరించాడు ఇవే సమంత పంచకాలని మనకి ప్రసిద్ధి చెందాయి అన్నమాట అప్పుడు అక్కడికి రుచిక మహాముని ప్రత్యక్షంగా వచ్చి ఆ క్రూర కర్మ నుండి పరశురాముణ్ణి నివారించాడు పిదప పరశురాముడు యజ్ఞం చేసి దేవేంద్రుణ్ణి సంతృప్తి పరిచాడనమాట ఋత్విక్కులకు దక్షిణగా తాను క్షత్రియుణ్ణి చంపి సంపాదించిన భూమి అంతా దానం చేసాడు నలువది మూరడ వెడల్పు నలువది మూరల పొడవు ముప్పది ఆరు మూరల ఎత్తుగల వేదికను నిర్మించి దాన్ని కశ్యపుడికి దానం చేశాడు కశ్యపుడి ఆగ్ని చేత ఆ సువర్ణ వేదికను బ్రాహ్మణులు ముక్కలు ముక్కలుగా చేసి పంచుకున్నారు అందుచే వారు ఖండవాయునులు అని ప్రసిద్ధులు కూడా అయ్యారనమాట ఈ విధంగా పరశురాముడు సమస్త భూమండలాన్ని కశ్యపునికి దానం చేసేసాడు చివరికి ఆయన ఈ మహేంద్ర పర్వతం మీద వచ్చి నివసిస్తున్నాడు ఈ విధంగా పరశురాముడికి సమస్త క్షత్రియ జాతితోటి వైరం ఏర్పడింది అని అకృత వ్రణుడు అనే మహాముని పరశురాముడి కథని ధర్మరాజుకి వినిపించాడనమాట ధర్మరాజ మన్నాడు చతుర్దశి కనుక అక్కడికి వచ్చిన పరశురాముని దర్శించి తమ్ముళ్ళ అందరితో కలిసి ఆయన్ని పూజించి అతని కోరికపైన ఆ రాత్రి మహేంద్ర పర్వతం మీద నివసించాడనమాట మళ్ళీ మనకి ఈయన ఎక్కడ కనబడుతున్నారు అంటే శాంతి పర్వంలో కనబడుతున్నారు ఇప్పటివరకు మనం చెప్పుకున్నదేమో మహాభారతంలో ఈ అకృత వ్రణుడు అనే ఆయన చెప్పిన కథ మరి శాంతి పర్వంలో పరశురామ వృత్తాంతం ఏంటి శాంతి పర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు సమంతక పంచకాన్ని చూపించి క్షత్రియ వంశ నాశనం కావించిన పుణ్య పుణ్యచరిత్రను ఉపదేశించాడు మరి శ్రీకృష్ణుడు చెప్పిన కథ ఏ విధంగా ఉంది దాన్ని కూడా మనం చెప్పుకుందాం కొంత తేడాతోటి ఈ కథను చెప్పడం జరిగింది ఆ కథ విశేషాలు కూడా మనం విందాం రెండు ఒక వ్యక్తికి సంబంధించిన కొంత తేడాతోటి రెండు చోట చెప్పబడ్డాయి అది ఎలాగో ఏంటి అనేది మనం వివరంగా తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో అంతవరకు సెలవు